చేస్తున్న మోసాలు కావచ్చు, షేర్ మార్కెట్ ద్వారా చేస్తున్న మోసాలు కావచ్చు, ఈ లోన్స్ అని క్రెడిట్ కార్డ్స్ అని, అంతేందుకండి బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కూడా, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా ప్రెజర్లు ఇచ్చి, వాళ్ళకు కూడా యాక్చువల్ టార్గెట్లు ఇచ్చి ప్రెజర్ పెడతా ఉంటారనమాట. సో అవన్నీ బాగా చూపించడం జరిగింది, ఆ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అబద్ధం చెప్పించడాలు, సో అవన్నీ బాగా చూపించడం జరిగింది. అంటే నాకు బాగా నచ్చినది ఏంటంటే అంటే అజిత్ గారి యాక్టింగ్, అజిత్ గారి గ్రేసు, ప్లస్ ఈ సోషల్ మెసేజ్ నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ అజిత్ గారు తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ సముద్రకని క్యారెక్టర్ ఈ మూవీలో, ఎందుకంటే ఒక హానెస్ట్ కమిషనర్ గా చాలా బాగా ఇచ్చినారనమాట. ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్, అండ్ మంజు వారియర్ యాక్టింగ్ అంతా బాగుంది. అండ్ ముఖ్యంగా అజిత్ గారు ఒక డైలాగ్ చెప్తాడనమాట సెకండ్ హాఫ్ లో వచ్చేసి, నేను ఈ బ్యాంక్ నేను దోచుకుందామని నేను రాలేదు, బ్యాంక్ ద్వారా దోచుకునే వాళ్ళ తాట తీస్తామని నేను వచ్చినానని చెప్తాడు. సో అలాంటి డైలాగ్స్ అజిత్ గారు నోటి నుంచి నేను వింటామంటే నాకైతే ఈ మంగాత గ్యాంబ్లర్ సినిమా ఉంది కదా, సో దాని తర్వాత నాకు వచ్చేసి ఆ లెవెల్ అంత స్టైలిష్ గా చూపించిన మూవీ ఇదే నాకు అనిపించింది. బట్ మూవీ వైజ్ అయితే నాకు తెలిసి అబౌవ్ అవరేజ్ ఆడొచ్చు, ఎందుకంటే అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది. బట్ సోషల్ మెసేజ్ వైజ్ ఒక మూవీని చూసి నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ అజిత్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ ఇంకా పొంగల్ స్టార్ట్ అయిపోయినట్లే, చెన్నైలో వాళ్ళంతా కూడా ఫుల్ బుకింగ్స్ కదా. బట్ మన తెలుగులో అంత కాంపిటీషన్ ఇస్తుందా అంటే డెఫినెట్లీ ఇవ్వదని నేను చెప్తాను, ఎందుకంటే ఇంకా వీరసింహారెడ్డి ఉంది, దాని తర్వాత వాల్తేరు వీరయ్య ఉన్నాయి, ఇవన్నీ వీటికి ఆల్మోస్ట్ 3-4 times ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటాను. ఇప్పటికైతే చెన్నైలో అయితే నేను వినే దాని ప్రకారం వారసుడు అయితే మంచి టాకే ఉంది, అది ఏమో మరి. బట్ కానీ వారసుడు కూడా ఇప్పుడు వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్యతో డెఫినెట్లీ అంత కాంపిటీషన్ ఇవ్వలేదు అనమాట, ఎందుకంటే తెలుగు తెలుగే తమిళ తమిళే, మనం ఇప్పుడు వచ్చేసి తెలుగు స్టేట్స్ లో మనం ఉన్నాం. సో కాబట్టి అది దూరం వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు తెలియాలంటే రన్ టైం తగ్గట్టుగా స్క్రీన్ పే తగ్గట్టుగా డైరెక్టర్ వినోద్ రన్ టైం వారసుడు కట్టి పోటీ, వారసుడు ఫ్యామిలీ ముందు ఎంజాయ్ చేయండి, ఇది పబ్లిక్ మోటివేషన్, పబ్లిక్ లో ధైర్యం కావాలి, మోసపోకూడదు, అంతే అది జనాల మీద ఉంటది కాబట్టి వాచిబుల్. సినిమాలు ఇంకా హైలైట్స్ ఏంటన్నా? యాక్షన్ సీన్స్, యాక్షన్ సీన్స్ అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీకు నచ్చినది ఏంటన్నా? ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ బాగుంది. సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ గా ఉంది. సో హాలీవుడ్ రేంజ్ లో సో ప్లేన్స్ గానీ అండ్ షిప్స్ గానీ అండ్ ఫైరింగ్ అండ్ బ్లాస్టింగ్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా బాగుంది, ఒక హాలీవుడ్ మూవీ టైప్ లో చేశారు. బోని కపూర్ గారు కూడా చాలా అద్భుతంగా ప్రదర్శన చేశారు. ఇప్పుడు నేను ఎవరన్నా మోసం చేస్తే నేను మోసం చేస్తున్నావు తెలియదు, మోసపోయిందో తెలుసు, మోసపోకుండా ఉండాలనేది ఈ మెసేజ్. బ్యాంకింగ్ నేపథ్యంలో జరుగుతున్న స్కామ్స్ అన్నిటికీ ఒక రూల్ కి ఇచ్చినట్టు ఈ మూవీ చూస్తే ఎలర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బ్యాంక్ రిలేషన్ మేనేజర్ అని, అసిస్టెంట్ మేనేజర్ అని, ఇంకోటి బ్యాంకు సిస్టమ్ లో మీరు పెట్టుకున్న ప్రతి డబ్బు ఎంత అవుతుందో వాళ్ళ క్యాల్కులేషన్ అంతా మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోండి, స్టాక్ లో పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ టార్చర్ పెట్టి మీ డబ్బును మళ్ళీ లాక్కోవడం ఎలా చూపెట్టారు, మొత్తం స్కామ్ కళ్ళ కళ్ళ చూపెట్టారు అనమాట. ఇంకోటి ఏంటంటే రిపోర్టర్స్, కెమెరామెన్ లో పనిచేసే వాళ్ళకు ఈ సినిమా చూసిన వాళ్ళు కొంచెం బాధ కలుస్తారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత ప్రాబ్లం పడుతున్నారో వీళ్ళు చెప్పుతున్నారు. అదే అండి మీకు అయితే ఈ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మెయిన్ పుంజు అజిత్ గారిదే, మెయిన్ విజయం గారి మొత్తం ఈ సినిమా. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా డల్ అవడం ఉంది, సెకండ్ హాఫ్ అయితే మంచి మెసేజ్ ఇచ్చినాడు, ఎక్కడ కానీ లాగ్ అనేది లేదు. ఒక పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఎలా చూపిస్తాడు అజిత్ గారు కానీ అలాగే చూపిస్తాడు, చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ కానీ బీజిఎం కానీ మొత్తం హైలైట్గా ఉంది మూవీ. బ్యాంక్ రాబడీ గురించి సినిమా మొత్తం, ప్రజల్ని ఎలా బ్యాంకు వాళ్ళు దోచుకుంటారో, ఎలా తెలివిగా ఇచ్చేస్తారు డెబిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇది ఏటీఎం కార్డ్ అని, దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా ఉంది. మొత్తానికి థిగింపు సినిమా హైలైట్గా ఉంది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నలుగురు ఫ్యామిలీ కలిస్తేనే అది హిట్ అయిపోతే సినిమా అది కాదు, ఇలాంటి మెసేజ్ ఉండే సినిమా కూడా చూసి బాగుంటుంది చూడండి మీరే, చాలా చాలా బాగుంది మొత్తానికి అది. తమిళ చెప్పండి మేడం, ఏం నచ్చింది? మైక్ అన్ని బాగుంది, ఎవ్రీ మూవీ ఇస్ ఫైన్, తీసుకోవాలని చాలా ఆలోచించి తీసుకోవాలి అనే దాని గురించి అన్నగారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. లాస్ట్ 40 నిమిషాలు సినిమా చాలా అల్టిమేట్ గా ఉంది, నేను కూడా ఒక 40 నిమిషాల వరకు చాలా మామూలుగా నాకు అనిపించింది. అంటే ఇంతకుముందు ఎన్నో ఫిల్మ్ నేను ఆయన గురించి చూసినా కాబట్టి, కానీ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా అల్టిమేట్ గా ఉంది. అంటే తమిళనాడు ఇంకొక వార్ జరుగుతుంది. ఏమి వార్ అంటే దగ్గర దగ్గర వార్ ఇస్ ద తుణివాణి. అంటే డెఫినెట్ గా చెప్తా, ఈ ఫ్యామిలీ స్టోరీ అనేది ఎన్నో సార్లు వచ్చింది, దాదాపు 78 సంవత్సరాలు మన భారతదేశంలో మన సంస్కృతి జరుగుతూనే ఉంది. అంటే అది కాదు పెద్ద విషయం, అంటే ఇప్పుడు ఉన్న సమాజానికి ఏం కావాలి, యూత్ కానీ ప్రజలకు కానీ ఫ్యామిలీకి కానీ ఏం కావాలి, మనం ఎక్కడ కోల్పోతున్నాం, మనం కష్టపడి సంపాదించుకున్న ఒక రూపాయి రూపాయిని ఎక్కడ కోల్పోతున్నాం, మన అమాయకత్వం ఏంటి అని ఈ సినిమాలు చూపించారు.
అల్టిమేట్ సార్ అజిత్ కుమార్ ఇస్ మై ఫేవరెట్ హీరో, ఇస్ మై బ్రదర్. చాలా బాగా చూపించారు, చాలా మంచి సినిమా. అంటే తెలుగు ఆడియన్స్ అని కాదు, తమిళ ఆడియన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, కంపల్సరీ చూడాల్సిన సినిమా. చూడండి, మీకే నచ్చుతుంది. కొంతమంది బోరింగ్ ఉంది అంటారు కన్నా. బోరింగ్ అంటే ఎట్టి దాంట్లో బోరింగ్ అనేది ఏం లేదు, బోరింగ్ అనేది ఏం లేదు, అసలు లాగింగ్ అనేది అసలే లేదు. అంటే సినిమా చూసి ప్రతి ఒక్కరు చెప్తారు ఆ విషయం గురించి, లాగ్ అనేది లేదు, బోరింగ్ అనేది లేనేలేదు. సినిమాలో హైలైట్స్ ఏంటన్నా? హైలైట్ అంటే మా అన్నది, మా అన్న హైలైట్. లాస్ట్ 40 నిమిషాలు హెచ్ వినోద్ హైలైట్. ఇంకోటి మ్యూజిక్ జిబ్రాన్ ఉంటే బాగా చేశాడు. సముద్రగణి, సముద్రగణి టఫ్, మంచి కమిషనర్, మంచి టఫ్ ఇచ్చాడు, చాలా బాగుంది. అజిత్ కుమార్ అజయ్, అజయ్ కొన్ని నిమిషాలు వస్తాడు అనేది తక్కువనే. మంజువారి చాలా బాగుంది, మంజువారి చాలా బాగుంది. ఎందుకంటే ఒక టూ సీన్ లో ఆమె చాలా హార్ట్ చాలా చేసింది, ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుతుంది 2 సెకండ్ల. అది చాలా బాగా అనిపించింది, నాకు బాగా అనిపించింది ఒక ఫ్యాన్ గా, ఒక ఇదిగా నాకు చాలా బాగా అనిపించింది. సినిమా అయితే హైలైట్, అంటే వల్లిమే కంటే చాలా బాగుంది. నిజంగా ఈ సంక్రాంతికి బోని ఇంటి కొట్టిండు ఒక అజిత్. అయితే నిజంగా చెప్పాలి, జనరల్గా చెప్పాలంటే సినిమా మనం వాళ్ళ సంక్రాంతి పాట చూసినాం కదా, బ్యాంక్ గురించి, బ్యాంక్ వాటి గురించి, దాని గురించి ఉండే స్టోరీ లైన్. బట్ కొత్తగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి బీస్ట్ లెక్ ఉంది అనిపించింది, సెకండ్ హాఫ్ నుంచి బ్లాక్ బస్టర్ కొట్టిండ్ర అనిపించింది. ఆ మూడ్ వ్యాక్ చేశాడు ఎవరిది, మన మైకేల్ జాక్సన్ మూడ్ వ్యాక్ చాలా బాగుంటారు. నాకైతే చూడండి వేరే లెవెల్ ఉంటుంది, బాగుందన్నా, సూపర్. ఎవరు సూపర్ పక్క, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచి యాక్షన్, మెసేజ్ అన్ని ఉన్నాయి మీకు. ఇలా లేదన్నది ఉండదు, లవ్ పాటలు తప్ప మీకు అన్ని ఉంటాయి. ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు కదా విన్నర్ ఎక్కడ ఇస్తారన్నా, స్టార్టింగ్ కానీ ఇటు కొట్టింది ఫస్ట్ మా ఫస్ట్ మూవీ ఇటు సంక్రాంతికి బోన్ ఇట్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. మనీష్ చూసుకుంటే మొత్తం నెగిటివ్ గా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే కొద్దిగా లాస్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అన్నట్టు, మొత్తం యాక్షన్ సీన్ అంతా బాగా నెగిటివ్ వైపు తీసుకొచ్చేసి మళ్ళీ అజిత్ రొటీన్ యాక్షన్ మూవీ ఒక మంచి కోసం చేస్తా అన్నట్టు అలాగే పెట్టాడు. సో కన్క్లూజన్ అనేది నాకు అజిత్ యాక్షన్ మూవీస్ లో రొటీన్ ఎప్పుడు వచ్చినట్టే వచ్చింది, మిగతా అంతా మాత్రం చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కానీ, క్లైమాక్స్ లో తప్పించుకోవడం కానీ, లాస్ట్ ఫస్ట్ హాఫ్ లో మొత్తం అంతా ఏం జరుగుతుంది ఏంటి అంత టెన్షన్ గా జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక బ్యాక్ స్టోరీ పార్ట్ తప్ప ఆ బ్యాక్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అంతా లాగ్ అనిపిస్తుంది. దాని తర్వాత జరిగింది అంతా ప్రతి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా యాక్షన్ సీన్స్ కానీ, విలన్స్ కానీ, కొద్దిగా ఏదైతే బ్యాంక్ రోల్స్ మనం లోన్స్ కోసం వేస్తే దాన్ని బట్టి ఒక సీన్ చేశారు, అది ఒక సినిమాకి అది నెక్స్ట్ హైలైట్, యాక్షన్ సీన్ తర్వాత ఒక హైలైట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ అది సినిమా ఓవరాల్గా ఒక మంచి సినిమా బాగుందని చెప్పొచ్చు. నెగటివ్ మీరు రెండు సైడ్స్ చూస్తారు, పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్స్ రెండు చూస్తారు. ఓకే, సో మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీబడి. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అంతేం లేదు కానీ మస్ట్ వాచ్ మూవీ. సాంగ్స్ అండ్ బీజిఎం ఏమనిపించింది? అన్నీ బాగా. సంక్రాంతి వినేరా మరి? కంపల్సరీ.